हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो प्रेग्नेंसी की संबंधी मरों वीडियो ने शेयर चेस्तुन्नानु। इदि फुल प्रेग्नेंसी दग्गर नुंची डेलिवरी अयेंत वरकू कूडा ई टिप्स अनेवी कंपलसरी नोट चेसुकोंडी। मीरु कंपलसरी वीटिनि फालो अव्वंडी। मीरु एप्पुडैते प्रेग्नेंसी अनि तेलिसिंदो अप्पटि नुंची मध्यलो बेबी ग्रोथ मंचिगा लेदु लेकपोते हिमोग्लोबिन लेवल्स तक्कुवगा उन्नायि इलांटि मातलु अयिते मीरु विनरु। बेबी प्रेग्नेंसी ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తూ ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోయింది, గ్రోత్ సరిగా లేదు అనేసి ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇవి ఎందువల్ల వస్తాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కూడా మంచి ఫుడ్ తీసుకోండి. కొంతమంది వామిటింగ్స్, నాజియా ఇలాంటిది ఉంటుంది. సో మంచి ఫుడ్ అనేది తీసుకున్న వాళ్ళకి పడిపోతుంది. అలానే పడిపోయింది కదా అని మీరు స్టాప్ చేయొద్దు. మీకు ఒక 1% పడిపోయినా కానీ మిగిలిన పర్సెంట్ అయినా బేబీకి చేరుతుంది. సో ఎంత నాజియా ఉన్నా కానీ మీరు బ్రష్ చేసుకుని, ప్రతి నాజియాకి ప్రతిసారి బ్రష్ చేసుకొని మళ్ళీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మీకు ఆ బేబీకి గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్లో ప్రెగ్నెన్సీలో 3rd month క్రేవింగ్ ఉండటం వల్ల, ఇలాంటి నాజియాస్ ఉండటం వల్ల క్రేవింగ్ ఉన్నా కానీ తినలేకపోతూ ఉంటారు. సో మీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ డేస్లో అర్లీ మార్నింగ్ దగ్గర నుంచి బాదం నైట్ ఒక 5 to 6 వరకు బాదంని నానబెట్టేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాదం తినడం ద్వారా మీ డే అనేది స్టార్ట్ చేసుకోండి. ఎక్కువగా తీసుకున్నా కానీ మళ్ళీ అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అలాగే 7 to 8 ఆ టైంలో బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ తీసుకోండి. మీరు వేసుకోగలిగితే యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ అంతట్లో తీసుకోవడం వల్ల మీకు ఏమాత్రం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే రాగి మాల్ట్ తీసుకోండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. జస్ట్ రాగి మాల్ట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంటాయి కదా, వీటిని వేసుకొని తినండి. కొంతమందికి రాగి మాల్ట్ అంతగా నచ్చదు, అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం వేసుకోండి. ఇందులో షుగర్ అయితే అస్సలు వేయొద్దండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే బెల్లం వేసుకొని తిన్నట్లయితే రాగి మాల్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ 2 eggs తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కానీ, లేదు అంటే మార్నింగ్ అండి. అండ్ కొంతమంది లోపల ఉండే ఎల్లో తినకూడదు అని కొంతమంది అనుకుంటున్నారు, ప్రాబ్లం ఏమీ ఉండదండి, సింపుల్ ఎగ్ మొత్తం తినేయాలి. అలాగే నీరు అనేది కొంతమంది కాళ్ళకి ఉంటూ ఉంటుంది కదా, వాళ్ళు ఫుల్ ఎగ్ తినటం ద్వారా ఆ నీరు అనేది కంట్రోల్ అవుతుంది. కాళ్ళలో వాపు అవి వస్తుంటాయి కదా, ఆ నీరు కంట్రోల్ చేయడానికి కూడా ఫుల్ ఎగ్ తినాలి. అలాగే అన్ని ఫ్రూట్స్ తినేసేయండి, పైనాపిల్, పపాయ ఇలాంటివి తప్ప మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా తినేసేయండి. ఏ సీజన్కి తగినట్టుగా, మీరు ఏ సీజన్కి తగినట్టు ప్రెగ్నెన్సీతో ఉన్నారో కంపల్సరిగా ఆ సీజన్లో ఉండే ఫ్రూట్ని తినేసేయండి. అలాగే మధ్యాహ్నం పూట కానీ 4-3 గంటలకు కానీ జ్యూసెస్ అనేవి తీసుకోండి. అలాగే మీరు నెలల దగ్గర పడుతున్న దగ్గర నుంచి హాట్ వాటర్ తీసుకోవటం మంచిదండి, మరీ హాట్గా కాదు, కొంచెం. బేబీ కదలికలు అనేవి బాగుంటాయి. సో ఎక్కువ ఫుడ్ తినడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా, సో తిరగడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. హాట్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. ఇది ఫుల్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కూడా, మీరు డెలివరీ అయ్యేంత వరకు కూడా వాకింగ్ అనేది మానొద్దు. లాస్ట్ 9 months లేదంటే 7 months దగ్గర నుంచి ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైలీ పాలల్లో 1 spoon వరకు నెయ్యి వేసుకొని తాగినట్లయితే మీకు వెన్నుపూస అనేది గట్టిగా ఉంటుంది, ఆ ప్రెగ్నెన్సీ నొప్పులను కూడా తట్టుకోగలిగే శక్తి వస్తుంది, ఎముకలు బలానికి తీసుకుంటారు. అలాగే మీకు ఇచ్చే మెడిసిన్ తప్పనిసరిగా మీరు మిస్ చేయకండి. మధ్యాహ్నం వేసుకోవాల్సినవి కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మిస్ చేసుకోకుండా ఆ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవటండి. బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే కొంచెం జలుబు చేసినట్లుగా ఉన్నా, కొంచెం అలా అనిపించినా కానీ, కొంచెం ఫాల్స్ పెయిన్స్ అనిపించినా పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తీసుకోండి, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం టైంలో సున్నుండలు తీసుకోండి, ఒకటేనండి మరీ ఎక్కువ కాదు, జస్ట్ 1-1.5 అలా తీసుకోండి. అలాగే సున్నుండలు తిన్నప్పుడు కూడా హాట్ వాటర్ని మీరు తాగండి, మరీ హాట్ కాదు, కొద్దిగా హాట్ తాగండి. అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు అనేవి ఉంటాయి, నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తిన్నాను, అప్పుడు చేసిన వీడియో కూడా ఉండింది. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ని తినండి. తినడం కంటే కూడా ఇలా చేసుకుంటే ఒకేసారి అన్ని తినేసేయచ్చు, లడ్డూలాగా ఉంటుంది కదా, ఒకేసారి ఎక్కువ మొత్తం తినేయచ్చు అనమాట. రోజుకు ఒక లడ్డు చొప్పున ఒకరోజు సున్నుండ తింటే ఒకరోజు డ్రై ఫ్రూట్స్ తినండి. అలాగే పల్లి చిక్కీ ఉంటుంది కదా, దాన్ని కూడా తినచ్చండి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినేంత స్తోమత లేకపోయినా కానీ ఈ పల్లి చిక్కీ అనేది తినచ్చు. ఆ వెన్నుపూస గట్టిగా ఉంటుంది, ఎముకల బలానికి బాగుంటుంది, బేబీ మజిల్స్కి కూడా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైన మ్యూజిక్ అనేది ప్లే చేయండి.
బేబీ కడుపుతో ఉన్నప్పుడు మీరు ఎలాంటి మ్యూజిక్స్ అయితే చాలా స్మూత్గా ఉన్న మ్యూజిక్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి మ్యూజిక్ని ప్లే చేయండి. రేపు బేబీ పుట్టిన తర్వాత కూడా ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బేబీ పడుకుంటూ ఉంటుంది. సో ఇలా మ్యూజిక్ అనేది బేబీకి అలవాటు చేయొచ్చు, లేదంటే ఒక మంచి బుక్ అనేది చదవచ్చు. ఈ అలవాట్లు అయితే మీ ప్రెగ్నెన్సీలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ అలవాట్లు అనేవి మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి అంటే 9 మంత్స్ వరకు కూడా మీరు అలవాటు చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్